జిల్లా రామైనపేట మండలం కార్యాల తాండాలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. నేనావత్ కిషన్ నాయక్ ప్రతిరోజులాగే తన మేకలను పశువుల కుటుంబంలో కట్టేసి ఇంటికి వెళ్లి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో గుడిసెల నుండి అరుపులు వినిపించడంతో కిషన్ నాయక్ తో పాటు కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా మేక చనిపోయి ఉన్నట్లు తెలిపారు. చిరుత దాడి వల్లే మేక చనిపోయిందని బాధితుడు వాపోయాడు. గతంలో కూడా ఈ విధంగానే చిరుత దాడి చేసి గొర్రెలు మేకల మందలతో పాటు పశువుల పాకలపై దాడి చేసి ఇదే విధంగా హతమార్చడం జరిగిందని, ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపగా మంగళవారం ఉదయం వచ్చి వివరాలు సేకరించడం జరిగిందని తెలిపారు. కాట్రయాల్ గ్రామం కాట్రయాల్ తండ, కాట్రయాల్ తండలో మా మేకలు ఉండే, నిన్న ఒక రెండు రోజుల కింద ఒక మేక తిన్నది, దాని తలకాయలు దొరికింది సార్. దాని తర్వాత రాత్రి 12 గంటల రాత్రి చెన్నై ఇక్కడికి తిని పోగానే అది వచ్చింది. కనీసం 20,000 మేక ఉండి అది దాన్ని ఎత్తుకొచ్చి బయట తినే వరకల్లా నేను పోయినా, పోయి అంతా నేను ఇటు అటు బెదిరించాల్సి పడుకున్నా. పడుకునే వరకల్లా పొరంగాలు వచ్చి బొర్రె వరకల్లా అంత పొరంగాలు వచ్చి చూసిర్రు. నిన్న ఒకటి తిన్నది, రాత్రి ఒకటి తిన్నది సార్. అది పురి బతకనిస్తలేదు, ఆడళ్ళను ఓడిస్తలేదు జీవాల కాడికి, మొగలను బోడిస్తలేదు. మరా ఇప్పుడు అందరు భయపడి ఇంట్లోనే ఉంటారు సార్. జీవాలు బళ్ళు ఉన్నాయి, గోధులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ రాత్రి ఒకటి మొన్న ఒకటి రెండు తిన్నాయి సార్ కిషన్ నాయక్ తండ, నాది కాటరాల తండ కిషన్ నాయక్. ఇప్పుడు మొత్తం తింటున్నాయి సార్, అది మాకు తక్లీఫ్ అవుతుంది. ఇప్పుడు చిన్న పెద్ద అన్నట్టుకు ఏం లేదు, పిల్లగాన పొరగాళ్ళు కూడా ఎత్తుకుపోయి తింటుంది. అది మాకు బయటకు వెళ్ళాలంటే మొత్తం చిన్న పిల్లలకు ఆడవాళ్ళకు మొగ్గులకు మొత్తం భయం అవుతుంది సార్. ఇంట్లోకి వెళ్తలేము మేము. ఆ పులులు ఒకటి ఉందా, రెండు ఉందా, మూడు ఉందా మాకు తెలియదు. ఆ మొత్తం సర్వనాహనమై రాత్రి 20-30 వేల మేక, మొన్న ఒక 20-30 వేల మేక, మొన్న ఒక లేక తిన్నది, రెండు 4-5 మొత్తం దినం తింటాను. 2-3 రోజులకు ఒకసారి వస్తుంది తింటుంది, అది నా మాకు నాహనం పట్టిస్తుంది సార్. రెండు పులులు ఉన్నాయి అవి రాత్రి. నేను పోయి గది మార్గాలు నా మీద ఎరగబడే లేకుండా నాకు కూడా చెప్పేసు మేకలు కథం పట్టేసి పోయినాయి.